ఒక సినిమా మించి మరో సినిమా రావాలని అందరూ చెబుతారు అయితే అదేమంత ఈజీ కాదు ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ కూడా ఇదే పేజీ లో ఉన్నారని కూడా చెప్పవచ్చు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా గత ఏడాది దేశవ్యాప్తంగా విడుదలై భారీ హంగామా కూడా చేసింది ప్రస్తుతం పుష్ప టూ సినిమా పనుల్లో బిజీగా ఉంది అయితే ఇప్పుడు వారు పడుతున్న కష్టాన్ని డబుల్ త్రిబుల్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు ట్రేడ్ పరిశీలకులు కారణం త్రిబుల్ ఆర్ కేజిఎఫ్ టూ అని కూడా చెప్పవచ్చు త్రిబుల్ ఆర్ కేజిఎఫ్ టూ సినిమాలు వచ్చి టాలీవుడ్ దర్శకులు కొత్త పోస్టింగ్ ఎంత వరకు ఇచ్చాయో తెలియదు కానీ ఎలివేషన్లు మాస్ మేనరిజం వీటికి మరింత ఇంపార్టెన్స్ పెంచే పరిస్థితి కూడా తీసుకొచ్చాయి దీంతో సుకుమార్ మరోసారి స్క్రిప్ట్ మీద ఎలివేషన్లు మీద కుర్చోక తప్పదని కూడా చెబుతున్నారు త్రిబుల్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కనిపించినప్పుడల్లా రాజమౌళి ఇచ్చిన హైప్ మనకు తెలుసు అలాగే కేజీఎఫ్ టూ లో యష్ను చూపించినప్పుడల్లా ప్రశాంత్ నీల్ పెంచిన హార్ట్ బీట్ కూడా తెలుసు ఇప్పుడు పుష్ప టూ విషయంలో కూడా సుకుమార్ వాటిని మ్యాచ్ చేయాలి ఇంకా చెప్పాలంటే అంతకంటే ఒకటి రెండు ఎక్కువ డిగ్రీల హీట్ జనరేట్ చేయాలి లేకపోతే పుష్ప టూ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోతుందని కూడా చెప్పేయచ్చు అయితే పుష్పకు కలిసిచ్చే అంశం ఇప్పటికే పుష్పరాజ్ మేనరిజం జనాల్లో భారీగా వెళ్లిపోయాయి తెలుగు వాళ్ళకే కాదు దేశ నలమూలలా దూసుకుపోతున్నారు క్రికెటర్లు కూడా అదే పని చేస్తున్నారు కాబట్టి పుష్ప టూ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఫౌండేషన్ అయితే బాగా రెడీగా ఉంది ఇక చెయ్యాల్సిందల్లా పుష్ప పుష్పటూ ని సిద్ధం చేసి తీసుకురావడమే నిజానికి ఈ పాటికే రెండో పార్ట్ షూటింగ్ డిసెంబర్లో విడుదల చేయాలి కానీ ఏమైందో కానీ టీం ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది దానికి తోడు సుకుమార్ అమెరికా వెళ్లారని కూడా అంటున్నారు ఇటీవలే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమా ముహూర్తం జరిగినా కూడా సుకుమార్ అయితే రాలేదు మరి అక్కడ ఏం చేస్తున్నారనేది మాత్రం తెలియదు